ఉద్యమాన్ని తీసుకోబోతా నేను రాష్ట్రంలో నేను మండలంలో కూడా ఎలాంటి ఉద్యమాలు చేసినో గవర్నమెంట్ ల్యాండ్ల మీద ఎలాంటి పోరాటాలు చేస్తున్నో మీ అందరికీ తెలుసు నేను పెద్ద ఇదని చెప్పటం లేదు నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఒకటే నేర్చుకున్న రాజకీయంలో అన్యాయం జరిగిన తర్వాత అన్యాయం జరిగిన దగ్గర ప్రశ్నించాలని ఒకే నినాదంతో నేను ముందుకు పోతున్నా కాబట్టి దీన్ని విస్మరించేది లేదు ఖచ్చితంగా ఈ పోరాటం చేస్తాం ఇక్కడ కూడా మా రేవంత్ రెడ్డి కూడా మా కాంగ్రెస్ నాయకుడు ఎంపీ ఇక మా ఎంపీ ఉన్నదంటే ఇంత డౌట్ నేను జరిగితే ఇక రాష్ట్రంలో ఏం చేస్తాం పూకుంటాడా మా ఎంపీ సార్ పూకుంటాడా ఇవరకే వస్తుండే ఆయన కరోనా ఉన్నవల్ల రాలేకపోయాడు ఇంకా ఆయన కలవకుండా ఇంతవరకు వచ్చింది నాలుగు రోజుల్లో పోయి అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తా తీసుకొస్తా బిడ్డ మీ సంగతి చెప్తా మీ అయ్య జాగిరారా ఏమనుకుంటున్నారు నీ ఇంటి కాడికి వచ్చి ఫ్లాట్ గుంజుకుంటా మీరు ఊకుంటారా నీ ఫ్లాట్ గుంజుకుంటే ఇంటినే ఊకుంటారా వాడు ఏం మాట్లాడాడు అగ్రిమెంట్ వాళ్ళని వస్తా ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము ఇది ఎంతైనా రాజకీయం చేస్తుండు కండు వేసుకున్నట్టు అరే పిచ్చోడా నీ కండు వేసుకోనికి నువ్వు భయపడుతున్నావేమో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కాంగ్రెస్ కండు వేసుకున్నా తప్ప ఎవరిని నువ్వు అడగడానికి ప్రతిపక్షం ప్రశ్నించొద్దా కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా.